ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు, అలంకరణకు చాలా ప్రాధాన్యత ఇవ్వగలుగుతారు, వ్యవహారికంగా కూడా మంచి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా కూడా అనుకూలత పెరుగుతుంది, ఆరోగ్యంలో కూడా మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి, అధిక ఖర్చులు ఉండడంతో ఉక్కిరిబిక్కిరి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు ధరించేటువంటి వస్త్రధారణలు తెల్లటి వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇక తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, ప్రార్థన, పూజ, నమస్కారం వంటి ఉత్తమ శుభకర్మలు మానసిక స్థైర్యాన్ని పెంపొందింపచేస్తుంది, వ్యవహారిక విజయాలను ప్రాప్తింపచేస్తుంది. ఇక ఈరోజు విశాఖ నక్షత్రం మకర లగ్నంలో జన్మించేటువంటి వారికి తృతీయ స్థితి గితుడైనటువంటి బృహస్పతి మహాదేశ్వరుడి ప్రారంభమవుతుంది, ఇది అధిక కీర్తిని ఆ గృహంలో కలిగిస్తుంది.